హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. మనం చాలా వరకు వెల్లుల్లి నిమ్మరసాలను వంటల్లో మసాలా కోసమో మంచి రుచి వచ్చేందుకో మాత్రమే వాడుతుంటాం. కానీ ఈ రెండూ కలిపితే శరీర ఆరోగ్యానికి గొప్ప ఫలితాలు వస్తాయని మాత్రం చాలా మందికి తెలీదు. రక్తనాళాల్లో ఎక్కువగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగించేందుకు ఫార్మా కంపెనీలు తయారు చేసే మందుల్లో ఉండే పదార్థాలు కూడా ఇవే. రసాయనిక చర్యతో తయారైన మందులు ఎందుకు వాడాలి? సహజ సిద్ధంగా ఆ రెంటినీ కలుపుకుని మనమే తాగితే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీంతో రక్త సరఫరా మెరుగవుతుంది. దీంతో హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకుని దీర్ఘాయుష్షు పొందవచ్చు. ఇప్పటికే గుండె జబ్బులున్న వారు మందులు వాడుతూనే ఈ మిశ్రమం తాగితే భవిష్యత్తులో మరింత తీవ్రమైన గుండె జబ్బుల ప్రమాదం తప్పుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ లేని వారు తాగితే ఇక ఆ జబ్బులే రావు. అధిక బరువుతో బాధపడేవారు గుండె వ్యాధులను తప్పించుకునే అద్భుతమైన మార్గం ఇది. మిశ్రమం తయారీ: 30 వెల్లుల్లి రెబ్బలు, 6 నిమ్మకాయలు. తయారీ విధానం: నిమ్మకాయలను కోసి రసం తీయాలి. వెల్లుల్లి పొట్టు తీసేసి ముక్కలుగా కొయ్యాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని రెంటిని మిక్సీ పట్టాలి. మిక్స్ అయ్యాక 2 లీటర్ల నీళ్లు కలపాలి. తర్వాత వచ్చే మిశ్రమాన్ని 5 నుంచి 10 నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత వడకట్టి గాజు సీసాలో ఉంచి ఫ్రిడ్జ్ లో భద్రపరచాలి. ఇలా వాడాలి. ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని 50 ml చొప్పున ఉదయం పరగడుపున తాగాలి. ఇలా 3 వారాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. తిరిగి వారం రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్లీ 3 వారాలు తాగాలి. ఇలా ప్రతి 6 నెలలకు ఒకసారి చేస్తే చాలు, గుండెకు రక్తాన్ని పంప్ చేసే నాళాల్లో కొవ్వు కరిగిపోయి ఫ్రీ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.